హై ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో పిల్లలంతా చాలా ఇష్టంగా తినే ఆహారం మ్యాగీ. మ్యాగీ అంటే పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో కేవలం భారత్లోనే వెజ్ మ్యాగీ దొరుకుతుంది. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఈ గ్రీన్ డాట్ ఉన్న వెజ్ మ్యాగీ కనపడదు. ఆకలి అవుతుంది అనగానే 2 నిమిషాల్లో మమ్మీ ప్రిపేర్ చేసే ఈ మ్యాగీని అసలు ఎవరు తయారు చేస్తారని అనుకుంటున్నారు? చైనా తయారు చేస్తుందా లేక జపానా? కానీ 2 దేశాలు కాదు. మరి అది ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఇది స్విట్జర్లాండ్లోని లోయల్లో పుట్టింది. దీని తయారీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం సాక్ష్యంగా మిస్టర్ మ్యాగీ హస్తం ఉంది. 5 రూపాయల చిన్న మ్యాగీని తయారు చేసే చిన్న నెస్లే కంపెనీ ఆదాయం ఎంత ఉండి ఉండొచ్చో మీరెప్పుడైనా ఆలోచించారా? గత 2 దశాబ్దాలుగా ఈ మ్యాగీ కారణంగా 25% వృద్ధితో నెస్లే కంపెనీ ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. కేవలం మ్యాగీ తినడం వల్ల మీ కడుపు నిండదు, కానీ 2 నిమిషాల్లో తయారయ్యే ఈ మ్యాగీ మీ కడుపు నింపినా దీన్ని తయారు చేయడానికి మాత్రం కొన్ని గంటల సమయం పడుతుంది. 60% నూడిల్స్ మార్కెట్ని హోల్డ్ చేసే ఈ మ్యాగీని అసలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ మ్యాగీ విదేశాల నుంచి వచ్చిందే. ఈ పరదేశం నుంచి వచ్చిన పరదేశీ గురించి పూర్తి కథని ఇప్పుడు చెప్పబోతున్నాం. మ్యాగీ 1983వ సంవత్సరం నుంచి భారతీయుల ఆకలిని తీరుస్తూ వస్తోంది. అలాగే శరీరానికి శక్తిని కూడా అందిస్తోంది. ఈ రోజు దొరికే ఒక మ్యాగీ ప్యాకెట్ ఐరన్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫైబర్, సోడియం, ఫ్యాట్స్ అన్నిటినీ అందిస్తుంది. ఈ మ్యాగీ స్విట్జర్లాండ్లోని మంచు కొండల్లోని లోయల్లో ప్రారంభమైందని ముందే చెప్పుకున్నాం. దీనికి పేరు పెట్టింది మిస్టర్ జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి. ఈయన 1884లో తన తండ్రి యొక్క మిల్ బాధ్యతల్ని తీసుకున్నాడు. ఆ సమయంలో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల ఇళ్లలో ఉండే మహిళలు రోజంతా బయట పనిచేసి ఇంటికి వెళ్ళాక ఇంటి పనులు, ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం లాంటివి చేయడం చాలా కష్టమయ్యేది. ఇది చూసి అతను ఆ మహిళల కోసం ఏదైనా తయారు చేయాలి అనుకున్నాడు. ఆ దేశంలో ఉండే ప్రతి తల్లి, అక్క, చెల్లి, కూతురు, కోడలు కిచెన్లో ఎక్కువసేపు ఉండకుండా తక్కువ సమయంలో తయారయ్యే వంటకాన్ని తయారు చేయాలనుకున్నాడు. శరీరానికి తక్కువ సమయంలోనే అన్ని రకాల పోషకాలు అందించేలా ఉండాలనుకున్నాడు. దీనికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించడంతో జూలియస్ మ్యాగీ వర్కింగ్ సొసైటీ కోసం ఒక కొత్త ఇన్వెన్షన్ని తయారు చేశాడు. చూస్తూ ఉండగానే 1886లో మ్యాగీ ఆవిర్భవించింది. ఇది వర్కర్ ఫ్యామిలీ ఆకలి తీర్చడమే కాకుండా దాంతోపాటు ఇది తక్కువ సమయంలో కుక్ అయి ఎక్కువ న్యూట్రియంట్స్ని మన శరీరానికి అందించింది. అయితే జూలియస్ మ్యాగీకి మ్యాగీ మొదటి ఇన్వెన్షన్ కాదు. మ్యాగీని తయారు చేయడానికి ముందు జూలియస్ మ్యాగీ సీజనింగ్ అంటే మసాలాల్ని తయారు చేశాడు. దీనివల్ల తినే ఆహారం ఇంకా రుచికరంగా మారిపోయేది. మ్యాగీ కన్నా ముందు, తర్వాత కూడా జూలియస్ ఫుడ్కు సంబంధించి ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్ చేశాడు. అలా ఇతను ఇండస్ట్రియల్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే వ్యక్తిగా పాపులర్ అయ్యాడు. ఇతను రెడీమేడ్ సూప్స్, బులియన్ కాన్సంట్రేట్స్ లాంటి చాలా పదార్థాలు తయారు చేశాడు. ఈ అద్భుతమైన పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యాయి. ఇలా మ్యాగీ అంటే చాలా పాపులర్ అయింది. ఎంతగా అంటే దానివల్ల 1897వ సంవత్సరంలో జర్మనీలో కూడా జూలియస్ మ్యాగీ స్వయంగా ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది. అతని బిజినెస్ పెరుగుతూ వచ్చింది. అయితే 1912వ సంవత్సరంలో జూలియస్ చనిపోయాడు. అతను చనిపోయాక మ్యాగీ బిజినెస్ కార్పొరేట్ స్ట్రక్చర్లో చాలా మార్పులు వచ్చాయి. 1947లో మ్యాగీ నెస్లేతో కలిసి నెస్లే ఆలిమెంటానా ఎస్ఏగా అవతరించాయి. ఇక ఇప్పుడు మ్యాగీ పరిస్థితి ఏంటో చూద్దాం. 1947లో మ్యాగీ ఇండియాకు వచ్చింది. అందులో ఉన్న నూడిల్స్ నుండి అందులో ఉండే మ్యాజిక్ మసాలా వరకు అన్నీ ఇండియా మట్టిలో నుంచి వచ్చినవే. 1000 కోట్ల లాభాలు ఉన్న ఈ కంపెనీ ప్రతి ఇంగ్రీడియంట్ని ఇండియా నుండే తీసుకోవడానికి కారణం మ్యాగీ ఎప్పుడూ రుచికరంగా ఉండడం కోసమే. ఇలా చేయడం వల్లే ఎవరైనా ఒక్క నూడిల్ తిన్నా కూడా మొత్తం మ్యాగీ తినాలనిపిస్తుంది. దీనిలో ఉండే టేస్టీ మసాలాను మేకర్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. దీనిలో ఉండే ఎర్ర మిర్చిని ఆంధ్రప్రదేశ్ నుండి తెప్పిస్తారు. రాజస్థాన్ నుండి జీరా, ఎండు ధనియాలు, మహారాష్ట్ర నుండి పసుపు వస్తాయి. మసాలాలో ఉండే 13 పదార్థాల్లో 4 మాత్రమే ఎందుకు చెప్తున్నాము అంటే మ్యాగీ వాళ్ళు ఆ మసాలాల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో బయటికి చెప్పరు. ఈ ఇంగ్రీడియంట్స్ ఇండియాలోని ఏ ప్రాంతాల్లో తీసుకుంటారో చెప్తాం. ఈ ప్రాంతాల్లో మొదటిది హిమాచల్ ప్రదేశ్లోని తాహిలివాల్, రెండవది పంత్నగర్ ఉత్తరాఖండ్, మూడవది పంజాబ్లోని మొగా, 4వది గోవాలోని బిచోలి, 5వది కర్ణాటకలోని నంజంగఢ్. ఒక ప్యాకెట్ నూడిల్స్ తయారు చేయడానికి ఎన్నో గంటల సమయం పడుతుంది. 1918లో దొరికిన డేటా ప్రకారం ఫ్యాక్టరీలోకి ముందుగా నెంబర్ 1 క్వాలిటీ గోధుమ పిండి, కావలసిన ముడి పదార్థాలు వస్తాయి. వాటిని 5 రకాల టెస్టింగ్లు చేస్తారు. అందులో పాస్ అయిన వాటిని లోపలికి, ఫెయిల్ అయిన వాటిని బయటికి పంపిస్తారు. తర్వాత గోధుమ పిండిని రోటీ పిండిలా మెషిన్ ద్వారా కలుపుతారు. ఆ తర్వాత దీన్ని భారీ మెషిన్స్లో వేసి షీట్స్లా తయారు చేస్తారు. ఒక మెషిన్ పలుచని షీట్స్లా తయారు చేస్తూ ఉంటే మరో మెషిన్ ఇలా కట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. తర్వాత వీటిని స్టెమ్ చేస్తూ ఉంటారు. స్టెమ్ వల్ల ఇవి 80% వరకు కుక్ అయిపోతాయి. మిగిలిన 20% మనం కుక్ చేస్తాం. ఇలా స్టెమ్ చేసిన వాటిని ఫోల్డ్ మౌల్డ్లో వేసి ఇలా కట్ చేస్తారు. తర్వాత వీటిని ఫ్రీ డ్రై కావడానికి వదిలేస్తారు. దీనివల్ల ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో వేసే మసాలా తయారు గురించి తెలుసుకుందాం. దీనికి కావలసిన ముడి పదార్థాలు కూడా అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాతే ఫ్యాక్టరీలో ఉంటాయి. ఫ్యాక్టరీలోని పెద్ద మెషీన్లలో ఆ 13 స్పైసెస్ వేసి మొత్తం 2 గంటల వరకు కలుపుతూనే ఉంటారు. ఇలా 2 గంటల పాటు మసాలాల్ని రోస్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్ మెషీన్లో వేసి బ్లెండ్ చేస్తారు. ఆ తర్వాత ఆ మసాలాని హై గ్రేడ్ ప్యాకెట్లో ప్యాకింగ్ చేస్తారు. దీనివల్ల తాజాదనం, సువాసన అందులో సరిగ్గా ఉంటుంది. ఇలా ఇవి రెండు తయారైన తర్వాత ప్యాకింగ్ చేసి అమ్మకానికి పంపిస్తారా అంటే లేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది, అది మ్యాగీ టెస్టింగ్. 2018 డేటా ప్రకారం ఇది 650 టెస్టింగ్ ప్రొసీజర్స్ని దాటాల్సి ఉంటుంది. అన్ని చోట్ల మెటల్ డిటెక్టర్ ఉంటుంది. మ్యాగీ సరైన షేప్లో ఉందో లేదో తెలుసుకోవడానికి చెకింగ్ జరుగుతుంది. ఇన్ని టెస్టింగ్లు ఎందుకు చేస్తారంటే 2015లో మ్యాగీలో లెడ్ ఉందన్న కేసు వల్ల మ్యాగీని బ్యాన్ చేశారు. దీనివల్ల నెస్లేకి 500 కోట్ల రూపాయల నష్టం రావడంతో పాటు 37,000 టన్నుల మ్యాగీని నాశనం చేయాల్సి వచ్చింది. అందుకని పాత టెస్టింగ్తో పాటు కొత్త టెస్టింగ్స్ కూడా వచ్చాయి. ఎవరు కూడా మళ్ళీ మ్యాగీని వేలెత్తకుండా ఉండడం కోసం ఇన్ని టెస్టులు చేస్తారు. టెస్టింగ్ తర్వాత వీటి ప్యాకింగ్ కూడా మెషిన్తోనే జరుగుతుంది. మ్యాగీ ముక్కతో మసాలా ప్యాకెట్ పెడుతూ ఉంటే ఆ ప్యాకెట్పై మ్యాగీ డిజైన్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది. మధ్యలో మ్యాగీ ప్యాకెట్లను తీసి నెస్లే క్వాలిటీ అష్యూరెన్స్ సెంటర్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్ ప్రామాణికమైన ఫుడ్ స్పెషలిస్ట్ ప్యానెల్ ద్వారా టెస్టింగ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాగీలో విటమిన్స్, మినరల్స్, మైక్రోబ్స్ను మ్యాగీలోని ప్రతి బ్యాచ్లోని ఒక్కొక్క మ్యాగీని తిని టెస్ట్ చేసి ముందుకు పంపిస్తారు. 10 సెకండ్స్లో ఒక రోబోటిక్ ఆర్మ్స్ ఒకేసారి కేవలం 10 సెకండ్లలో కాటన్లో నింపి ప్యాక్ చేస్తుంది. ఇలా ప్యాక్ అయిన కాటన్స్ మన దగ్గరలోని సూపర్ మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఇందులో ఎలాంటి మాంస సంబంధ అవశేషాలు ఉండవు. నెస్లే మళ్ళీ మ్యాగీని నవంబర్ 2015లో రీలాంచ్ చేయగానే 50 నుంచి 500 మిలియన్ ప్యాకెట్స్ అమ్ముడిపోయాయి. అంటే ఒక్క రోజులో 23 లక్షల ప్యాకెట్స్ అమ్ముడిపోయాయి. ఇండియాలో 1983 నుంచి 2018 వరకు 32 వందల కోట్ల మ్యాగీ ప్యాకెట్స్ అమ్ముడిపోయాయని చెప్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.